ఏంటే నీ కూతురు నాతో మాట్లాడదా? ఇంకా కొన్ని రోజులు వదిలేయండి, అదే మాట్లాడుతుంది. రేయ్ కళ్ళు దొబ్బాయ, ఎక్కడ చూస్తున్నావ్? చెప్పు జైత్రి. ఎక్కడ? క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. 5 మినిట్స్ నుంచి అక్కడే ఉన్నాడు కదలకుండా. ఐఎమ్ సో ఇరిటేటెడ్ శోభన్. క్యాబ్ గురించా మీ నాన్న గురించా? రెండు. ఆయనేమో కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు, ఈ క్యాబ్ వాడేమో వెయిట్ చేపిస్తూ ఇరిటేట్ చేస్తున్నాడు. జైత్రి, ఈ మధ్య నీకు అసలు పేషెన్స్ ఉండట్లేదు. నువ్వు కూడా నన్నే అని ఇంకా. అసలు అంత తప్పేం చేశాడు మీ నాన్న? ఎందుకంత కోపం? శోభన్, నీకు అన్ని తెలుసు కూడా నువ్వేంటి ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు? ఫస్ట్ నన్ను తిట్టింది ఆయన. జైత్రి, హీస్ యువర్ ఫాదర్, యూ కాంట్ బి మీన్ టు హిమ్. ఐఎమ్ హిస్ డాటర్, హిస్ ఓన్లీ డాటర్. నన్ను అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ అతనే. కానీ అతనే నన్ను. అతను ఏంటి? నానాను? నో, అలా కాదు జైత్రి. క్యాబ్ ఎక్కడ? హలో, ఎక్కడండి? ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్నారా రావట్లేదా? క్యాన్సిల్ చేయమంటారా? సరే, త్వరగా రండి. ఏంటండి ఇది, ఇంత లేట్ వస్తే ఎలా? సారీ మేడం, కొద్ది ట్రాఫిక్ ఎక్కువ ఉంది. త్వరగా పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఓకే మేడం. విండోస్ వేసి ఏసీ ఆన్ చేయొచ్చు కదా? సారీ మేడం, ఏసీ పనిచేయట్లేదు. సీరియస్లీ, ఇంతసేపు బయట వెయిట్ చేయించి ఇప్పుడు ఏసీ పనిచేయట్లేదు అంటే ఎలాగా? మీరు కార్ ఆపేయండి, నేను దిగిపోతాను. మేడం ప్లీజ్. మేడం అసలు ఈ రైడ్ క్యాన్సిల్ చేసి పడేస్తాను. రైడ్ క్యాన్సిల్ చేయకండి, పైగా నా మీద ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా లేదు. ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ మేడం. హలో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఎందుకు పట్టుకున్నారు? ఇంపార్టెంట్ కాల్ అండి. డ్రైవ్ చేస్తూ కాల్ ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు? సారీ మేడం, నా కూతురు కాల్ చేస్తుందేమోనని. ఓ, తర్వాత మాట్లాడచ్చు. అమ్మా చెప్పు, ముందు చెప్పు. తిన్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను. ముందు మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. అనుకున్నాను ఆయన కాల్ చేయమన్నాడా? అవును, నేను మాట్లాడినా ఆయనతో. ముందు ఆయన నాకు కాల్ చేయడం ఆపమను. అమ్మా అది కాదమ్మా, నీకు తెలుసు కదా ఆయన నన్ను ఎన్ని మాటలు అన్నారు. నువ్వు మీ ఆయన్ని డిఫెండ్ చేసుకుంటూ కూర్చో. అమ్మా ప్లీజ్. అమ్మా నేను అసలు కోపం మీద ఉన్న కాల్ కట్ చేస్తాను. సారీ భయ్యా, సారీ మేడం, సారీ మేడం. హలో, కాస్త రోడ్ చూసి నడపమని చెప్పాను కదా. సారీ మేడం, నా కూతురు ఫోన్ చేస్తుంది అనుకున్నాను. తన కూడా మీలాగే అలిగిందండి వాళ్ళ నాన్న మీద. ఓ, మీరు కూడా అదే బ్యాచా? నాకు అర్థం కాదు, మీ నాన్నలందరూ ఇంతేనా అండి? కూతురు మీద అన్ని హక్కులు మీకే ఉన్నట్టు. మీరు చెప్పింది వింటే ఓకే, చెప్పింది వినకపోతే మాత్రం ఎన్ని మాట్లాడినా అనొచ్చు. మేడం, ఏ తండ్రి తన కూతుర్నే కాదు ఏ కూతుర్ని తిట్టడండి. ఎందుకంటే ప్రతి తండ్రికి ఓ చిన్న స్వార్థం ఉంటుంది, తన కూతురు తనలాగా ఆలోచించాలని. అంటే ఇప్పుడు ఏంటండి, సొంతంగా ఆలోచించి మేము నిర్ణయాలు తీసుకుంటే ఇంకా దారి తప్పినట్టేనా? మేమనుకున్న దారి అయితే కాదు కదండి. మీరనుకునే దారిలోనే ఎందుకు వెళ్ళాలండి? మాకంటూ కొన్ని గోల్స్, కొన్ని కోరికలు ఉంటాయి కదా. ఉంటాయండి, మా భయాలు మాకు ఉంటాయి. అందుకే కదా మేము మీరు వెళ్ళే దారిలో అన్ని రెడీ చేసి పెడతాం.
కష్టమనేది మీకు రాకుండా ఉండేలా అన్ని ప్లాన్ చేస్తాం. సడన్గా మీరు వచ్చి మేము ఇంకో దారి చూసుకున్నామంటే ఎలా? అప్పటిదాకా మేము వేసిన దారి ఏమవుతుంది? అప్పటి వరకు మేము పడిన కష్టం ఏమవుతుంది? అంతా వృధా అయిపోతుంది. సడన్గా ఇవన్నీ ఇలా చెప్తే ఎలా? నాకు ఒకటి అర్థం కాదండి, మీరు అనుకున్నట్టే ఫ్యూచర్లో జరుగుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంటే మీరు మా కోసం ఓ దారి అనుకున్నారు కదా, అందులో వెళ్తేనే సేఫ్ అంటున్నారు కదా, అంత షూర్గా ఎలా చెప్తున్నారు? చెప్పండి. మీరు చెప్పగలరా మమ్మల్ని కాదని మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని మీరు చెప్పగలరా? బట్ విల్ అట్లీస్ట్ డూ వాట్ వి వాంట్ టు డూ కదా, అందులో ఒక సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. ట్రై అయితే చేయనివ్వండి. మేము ఏదైనా చేస్తామని ఖచ్చితంగా నమ్మితే చేస్తాము. అయినా మీ కూతురు కాదులేండి, ఎవరో సుశీల అంట. ఓ, నా భార్య. అయినా నాకు తెలిసి మీ కూతురు అయితే ఇప్పుడప్పట్లో కాల్ చేయదు. మీరు మాత్రం చేస్తూ ఉండండి, ఎందుకంటే యాజ్ అ డాటర్గా నాకు తెలుసు. మీరు కాల్ చేయడం ఆపారంటే ఇంకంతే, అసలే మాట్లాడరు. మేము కూడా అంతే, మా కోపకున్నంత వరకు మేమో చేస్తాం, ఆ తర్వాత మా పనిలో మేము పడిపోతాం. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీ దగ్గర నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మేడం, రోడ్ బ్లాక్ అయిందండి. రైట్ తీసేసుకోండి. ఓకే మేడం. అమ్మా, ఆల్మోస్ట్ వచ్చేసాను. సరే అమ్మా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ తండ్రి కూతుర్ల గొడవల్లో పాపం అమ్మాయిలు బలైపోతుంటారు కదా. వాళ్ళ పరిస్థితి మరీ దారుణం అండి. ఇటు భర్తకు సపోర్ట్ ఇవ్వాలో, అటు పిల్లలకు సపోర్ట్ ఇవ్వాలో, ఏదీ అర్థం కాక మధ్యలో నలిగిపోతూ ఉంటారు, ఎవరికీ చెప్పుకోలేరు. అప్పుడప్పుడు వాళ్ళ కోసమైనా గొడవలు ఆపాలనిపిస్తుంది. మేడం, ప్లేస్ వచ్చేసింది. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఇంతకీ మీకు మీ కూతురికి గొడవ ఎందుకు అయింది? నేను అది అడగాలనుకున్నానండి. మీరేమనుకుంటారని అడగలేదు అంతే. సో ఎందుకైంది గొడవ? నా కూతురు ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్తానంటుంది, ఒకదనే పంపించాలంటే చాలా భయంగా ఉంది. ఇక్కడైతే మేమందరం ఉన్నాం ఏకష్టం వచ్చినా చూసుకోవడానికి, అక్కడైతే ఒంటరిగా ఉండాలి. బయో కొత్త ప్లేస్, ఎలా ఉంటుందో ఏమో. ఇందాక మీరు అన్నారు చూసారా, ఒక ఆడపిల్ల తెలుసుకుంటే ఏ పనైనా చేస్తుందని. ఒకసారి నేను ఇంటికి వెళ్ళాక తనతో మాట్లాడతానండి. థ్యాంక్ యూ. సరే అండి. అదేంటి, ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? ఇంతకీ ఏంటి, ఏమంటున్నారు ఇంట్లో నాన్న? ఒప్పుకోట్లేదు. కమాన్ చైత్రి, గోవాకు పంపడానికి ఏంటంట ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, మాటలు జాగ్రత్త. వాళ్ళు మనకి నో చెప్పేది మనకే కష్టం రాకుండా ఉండడం కానీ ఇంకే ఉద్దేశంతో కాదు. చెప్పమ్మా. సారీ నాన్న, మీరు ఏదైనా నా మంచికే చెప్తారని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. తప్పంత నాదే అమ్మా, నన్ను అర్థం చేసుకోలేకపోయాను. సరే, సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతాను. సరే నాన్న, థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే ఉంటారు, మీ నాన్నతో లేదా మీ కూతురుతో ఇలాగ గొడవ పడే ఉంటారు. సో మీరు కనుక ఈ వీడియోతో రిలేట్ అయి ఉంటే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. ఆల్సో 21 డేస్ లాక్డౌన్, చాలా ఫ్రీ టైం ఉంటుంది. అండ్ ఈ టైంలో మీరు ఏం చేయాలని ఆలోచిస్తే యూ కుడ్ టోటలీ బెంజ్ వాచ్ ఆల్ ఆఫ్ వైరలీస్ వీడియోస్, చాలా ఫన్ ఉంటుంది. ఆల్సో యూ కుడ్ వాచ్ సోటారి బ్రదర్స్ సీజన్1, అండ్ సీజన్2లో కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. యా, ఆల్సో సో ఈ వీక్ ఈ క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు సోటారి ఎపిసోడ్స్ రావండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్, ఎందుకంటే మీకు తెలిసిన పరిస్థితి ఎలా ఉందో, మేము షూట్స్ చేయలేకపోయాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ థ్యాంక్ యూ. సాయి బ్రో, నువ్వే డీటెయిల్ వచ్చావు. అదేంటి బ్రో, నాకు రూమ్ దొరికేంత వరకు నీతోనే ఉంటానని చెప్పా కదా బ్రో. సాయి ఏమైనా కాల్ బ్యాక్ చేశాడారా? సాయి ఇక్కడ కేసు, ఇవ్వండి కేసు, ఇక్కడ ఉన్నాయి, వాడు తీసుకెళ్ళలేదా? అదేంట్రా, ఏదో పొగొట్టున్న లాగా అలా ఉన్నాడు. అలాంటి వాళ్ళందరి కోసమే వాడుకోప. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇమ్మని అమ్మతో చెప్పు సరేనా? కూర్చి కూర్చి. ఆ ఏడుపు సౌండ్ ఏంటి? రవి సోటారి సాయి కోసం ఏడుస్తున్నాడు. వాడేంట్రా ఇక్కడ,
రవి సోటారి. సాయి ఎలా ఉన్నావురా? ఆ నీకెందుకు రా ఇవన్నీ? రవి సోటారి, సాయి లేడా నువ్వెంత బాధపడ్డావో సాయి కూడా అంతే బాధపడ్డాడు. ఇప్పుడు నీకోసమే కదా వచ్చింది. క్లైమాక్స్ గుండెలు పట్టించారు బ్రో. క్లైమాక్సా?